డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా నైతిక వికాస సిద్ధాంతం మోరల్ డెవలప్మెంట్ థియరీ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. నైతిక వికాస సిద్ధాంతం అనేటువంటిది సంజ్ఞానాత్మక సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది. మరి నైతిక వికాసం గురించి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలను ఒకసారి మనం కానీ గమనించినట్లయితే, ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్ళేటటువంటి సందర్భంలో రోడ్డుకు ఎడమ వైపున మాత్రమే నడిచి వెళ్తున్నాడు, ఇది కోల్బెర్ ఏ స్థాయికి చెందినట్లుగా గుర్తించవచ్చు అన్నాడు. దానికి ఆన్సర్ మనం సాంప్రదాయ స్థాయి అని మనకు తెలుసు, కానీ అప్లికేషన్ పార్ట్ని ఒకసారి మనం గమనించాలి. ఒకవేళ సిద్ధాంతాన్ని మొత్తాన్ని అర్థం చేసుకుని ప్రజెంట్ చేయాల్సిన సందర్భంలో మొన్న దీనిపైన ఒక ప్రశ్న వచ్చింది. ఈ క్రింది వాటిల్లో శిశువులో నైతికత పెరిగే కొద్దీ ఈ క్రింది వాటిలో ఏది తగ్గుతుంది అని అడిగాడండి. ఒకటి, తల్లిదండ్రులతో అనుబంధం, గుర్తుంచుకోండి. ఒకటి, తల్లిదండ్రులతో అనుబంధము అనేటువంటిది వచ్చింది. రెండు, స్వీయ కేంద్రీకృతము అనేటువంటి అంశం ఇవ్వడం జరిగింది. మూడు, ఉద్వేగత అనేటువంటి అంశాన్ని ఇచ్చాడు. నాలుగు, సహజాతాలను నిర్దేశించుకోవడము అనేటువంటిది వచ్చింది. సహజాతాలను నిర్దేశించుకోవడం అనేటువంటి ప్రశ్న. ఏం ప్రశ్న ఒకసారి గమనించండి, ఈ క్రింది వాటిలో నైతికత అనేటువంటిది పెరిగితే ఏది తగ్గుతుంది అన్నాడు ప్రశ్న. దీంట్లో మనం కానీ గమనించినామంటే ఆన్సర్ స్వీయ కేంద్రీకృతం అవుతుంది. ఎందుకంటే సిద్ధాంతంలోకి వచ్చినట్లయితే నైతిక వికాసం, నైతికతను ఇంగ్లీష్లో మొరాలిటీ అంటారు. ఈ మొరాలిటీ అనేటటువంటిది ఆంగ్ల భాష పదం, గమనించండి. ఈ మొరాలిటీ అనేటటువంటి ఆంగ్ల భాష పదము మోర్స్ అనేటటువంటి లాటిన్ భాష పదం నుంచి వచ్చింది. ఉద్భవించడం జరిగింది. మరి మోర్స్ అంటే ఏంటి గతంలో వచ్చినటువంటి ప్రశ్న. మోర్స్ అంటే ప్రవర్తించే తీరు లేదా నీతిగా ఆలోచించడము వంటి అర్థాలను మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మరి నైతిక వికాసం పైన చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే నైతిక వికాసంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సిద్ధాంతం ఎవరిదంటే అమెరికా దేశానికి చెందిన లారెన్స్ కోల్బర్గ్ అనేటటువంటి శాస్త్రవేత్త యొక్క సిద్ధాంతం బాగా ప్రాచుర్యంలోకి రావడం అనేటువంటిది మనకు గమనిస్తాం. ఈయన అమెరికాలో ఉండేటటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అనేక పరిశోధనలు చేసి ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈయన నైతిక వికాసంపై పరిశోధనలు చేసి ఎవరు లారెన్స్ కోల్బర్గ్ రాసిన గ్రంథము ద థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనే గ్రంథం. ఏ గ్రంథం చెప్పండి? ద థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేటటువంటి గ్రంథాన్ని ఈయన రాయడం జరిగింది. సార్, దీని గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. సంజ్ఞానాత్మకత, ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి సంజ్ఞానాత్మకత అనేటువంటిది సార్వత్రికమైన భావన, అందరిలో జరగడానికి అవకాశం ఉంది. కానీ నైతికత అలా లేదు కదా. నైతికత అనేటువంటిది ఖచ్చితంగా సార్వత్రికమైన భావన అందరిలో జరుగుతుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది చిన్నపిల్లల్లో నైతికత ఉండదు, జంతువులలో నైతికత ఉండదు, ఇంకా వయోజనంలో ఒక రకంగా చెప్పాలంటే మానసిక వికలాంగులైనటువంటి వారిలో కూడా నైతికత ఉండదు. అందుకే ఇది సార్వత్రికము అందరిలో ఉంటుంది అని చెప్పడానికి లేదు. అంటే 4 సంవత్సరాల కన్నా తక్కువగా ఉండేటటువంటి పిల్లల్లో నైతికత అనేది ఉండదు. నైతికత ఎప్పుడు కూడా పురోగమనాన్ని చెందుతుంది, నిరంతరం అది పురోగమనాన్ని చెందుతుంది. అంటే సమాజంలో మనం కానీ తిరిగే కొద్దీ నైతికత అనేటువంటిది పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక క్రమమైన పద్ధతిలో ముందుకు వెళుతుంది. వయసు పెరిగే కొద్దీ మనలో నైతిక పరిపక్వత వస్తుంది. ఆ నైతిక పరిపక్వతను మనం ఉంచుకుంటామా ఉంచుకోమా అనేటువంటిది మన వ్యక్తిగతం. కానీ నైతిక పరిపక్వత అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ పరిపక్వతను మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి
మన యొక్క ప్రవర్తనను మన యొక్క వ్యక్తిత్వాన్ని సమాజం గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. మరి నైతికత అనేటటువంటి భావన మనం తెలుసుకోగలిగితే, నైతికతలో మనకు మూడు స్థాయిలను ఈయన చెప్పాడు, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా నైతిక వికాసంలో కోల్బర్గ్ ఏర్పాటు చేసుకున్నటువంటి మూడు స్థాయిలలో సాధారణంగా రెండు స్థాయిలకే 90% మంది ఆగిపోతారు, కేవలము మూడవ స్థాయికి 10% మంది మాత్రమే వస్తారు. ఇటువంటి దాన్ని మనం గమనించుకోవాలి. 10% మంది మాత్రమే రావడానికి అవకాశం ఉంది. దీనిని కూడా గతంలో దీన్ని ఇక్కడ ఉండేటటువంటి స్థాయిలను సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ఇడ్డు ఇగో సోకర్బేవ్తో కంపేర్ చేస్తాడు. స్కూల్ అసిస్టెంట్ ఒక బిట్ అడిగాడు. ఇక్కడ ఉండేటటువంటి మొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి, రెండవది సాంప్రదాయ స్థాయి, మూడవది ఉత్తర సాంప్రదాయ స్థాయి. దీన్ని ఇడ్డు, దీన్ని ఈగో, దీన్ని సూపర్ ఈగోగా మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే దీనిపైన మన గతంలో బిట్ వచ్చింది కాబట్టి ఇది ఇడ్డుగాను, ఇది ఈగోగాను, ఇది సూపర్ ఈగోగాను, అచిత్తు అహము అధ్యహముగా మనం దాన్ని చెప్పుకున్న దాన్ని బేస్ చేసుకుని మనం దీన్ని ఇటువంటి దాన్ని రాయడానికి అవకాశం వచ్చు. నెక్స్ట్ నైతికత అనేటువంటిది పరిపక్వత చెందే కొద్దీ వ్యక్తిలో ఉండేటటువంటి స్వార్థపూరిత లక్షణాలు క్రమంగా తగ్గిపోతాయి, స్వీయ కేంద్రీతత్వం అనేటువంటిది క్రమంగా తగ్గిపోతుంది. అంటే సాధారణంగా చిన్నపిల్లల్లో నైతికత అనేది ఉండదు. 4 సంవత్సరాల కన్నా తక్కువగా అంటే శైశవ దశలో ఉండేటప్పుడు నైతికత మంచి చెడు తప్పు ఒప్పు అనేటటువంటి భావనలు ఖచ్చితంగా వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ ఈ నైతికతలో అనేక రకాలైనటువంటి అంశాలని రావడం అనేటువంటిది మనం గమనించవచ్చు. కోల్బర్గ్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త కొంతమంది పిల్లల్ని, దాదాపుగా 10 నుంచి 16 సంవత్సరాలు కలిగినటువంటి వయసు కలిగినటువంటి పిల్లల్ని కొన్ని సమూహాలుగా ఏర్పాటు చేసి, ఆ సమూహాలుగా ఏర్పాటు చేసినటువంటి పిల్లలకు కొన్ని కథలను చెప్పేవాడు. కథలను చెప్పే సందర్భంలో పిల్లల యొక్క ప్రతిస్పందనలు, వాళ్ళు ఇచ్చేటటువంటి తీర్పును గమనించేవాడు. ఆ తీర్పు ఇచ్చేటటువంటి పరిస్థితిని అవగాహన చేసుకుని వారి సందిగ్ధాన్ని గమనించి సిద్ధాంతాన్ని రూపొందించుకునేటటువంటి వాడు. ఉదాహరణకు చెప్పేటటువంటి చిన్నతనంలో నాన్న ప్రతిరోజు మిమ్మల్ని చదవండి చదవండి అని చెప్పడం అనేటువంటి ప్రక్రియను ఒకసారి మీరు ఊహించుకుంటే ఇది మంచిదేనా మంచిది కాదా? కొంతమంది వీళ్ళు 3 దశలుగా ఏర్పాటు చేసుకున్నారు కదా, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క దశ ఒక్కొక్క రకంగా వాళ్ళ ఆలోచనలు చెబుతారు. చూడండి ఒకసారి, ప్రతిరోజు గుడికి వెళ్ళేటప్పుడు ఆ బాగానే ఉంటుంది, కొన్ని సందర్భాల్లో గుడికి వెళ్ళకపోతే పరీక్షల్లో దేవుడేమన్నా మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది గురి చేస్తాడా అంటే వారి ప్రతిస్పందనలో మనం నోట్ చేసుకోండి. కొన్ని ఇటువంటి కథలతో పిల్లల్లో ఉండేటటువంటి నైతికతను గ్రహించాడు. ఈ కథలు చెప్పే దాంట్లో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటిది యూరోపియన్ కంట్రీస్ లో జరిగిన చెప్పుకునేటటువంటి హేంజ్ కథ ఒకటి మనం గమనిస్తా ఉంటాం. హేంజ్ అనేటటువంటి ఒక కథ చూస్తాం. ఈ సిద్ధాంతంలో ముఖ్యంగా ఈయన మనకు నైతికతను 3 స్థాయిల్లో వివరించడానికి ప్రయత్నం చేశారు. ఎన్ని స్థాయిలు? 3 స్థాయిలలో వివరించడానికి. 1, పూర్వ సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ అంటారు దీన్ని, ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ అంటారు. 2, సాంప్రదాయ స్థాయి కన్వెన్షనల్ స్టేజ్. 3, ఉత్తర సాంప్రదాయ స్థాయి, పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్. 3 స్థాయిలుగా మనకు చెప్పడం గమనిస్తాం. మొదటి స్థాయిము పూర్వ సాంప్రదాయము, 2వ స్థాయి కాస్త ఉన్నతమైనగా మనం గమనించాలి ఎందుకంటే దీనికన్నా ఉన్నతమైనది సాంప్రదాయము, 3వది ఇంకా ఉన్నతమైనదిగా తీసుకోవాలి ఉత్తర సాంప్రదాయ స్థాయి. అంటే నైతికత వయసు పెరిగే కొద్దీ పురోగమనాన్ని చూపుతూ ముందుకు వెళ్ళేటటువంటి భావంగా చెప్పచ్చు. ఇందులో పూర్వ సాంప్రదాయ స్థాయిలో దాదాపుగా 4 నుంచి 10 సంవత్సరాల పిల్లలు ఉండేటట్లుగా చూసుకున్నాడు. ఈ వయసు ఖచ్చితంగా ఇదేనా అంటే దీనికి ఖచ్చితంగా మనం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే నైతిక వికాసంలో ఇక్కడ వరకు వయసుకు ప్రాధాన్యత లేదు, దశకు
లేదా స్థాయికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కువగా స్థాయికి ప్రాధాన్యత, ఆ తర్వాత దశకి ప్రాధాన్యత ఉండొచ్చేమో కానీ దీంట్లో మాత్రం వయసు ప్రాధాన్యత లేదు. మరి రెండోది సాంప్రదాయ స్థాయి అనేటువంటిది 11 నుంచి 14 సంవత్సరాలు కలిగిన పిల్లలు నిన్నట్టుగా చూసుకున్నాడు. ఆ తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేటువంటిది 14 పైన వయోజన దశ వరకు పిల్లలు ఉండేటట్టుగా చూసుకున్నాడు. ఈ స్థాయిని వారి యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకుని మళ్ళీ మనకు రెండు దశలుగా మనకు ఏర్పాటు చేశాడు. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ, ఐదవ దశ, ఆరవ దశ. మళ్ళీ మీకు డౌట్ రావచ్చేమో, సార్ ఇక్కడ మళ్ళీ మనం దశ కంటిన్యూగా ఇచ్చారు, ఈ స్థాయిలో రెండు, ఈ స్థాయిలో రెండు, ఈ స్థాయిలో రెండు కదా అంటే, మీకు నేను చెప్పా ఇది పురోగమనాన్ని చెందుతుంది కానీ తిరోగమనాన్ని చెందదు. ఇక్కడ నేర్చుకున్నటువంటి నీతి సూత్రాన్ని అభివృద్ధి చేసుకుంటామో కానీ ఇక్కడికి వచ్చేటట్టు నీతి సూత్రం, ఇక్కడికి వచ్చేటట్టు ధర్మం ఇక్కడికి వచ్చేటట్టు వేరుగా మారిపోదు. ఒక్కొక్క పరిస్థితులు అంటే మనం దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. నైతికత అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మనం చూస్తే సంస్కృతి ప్రభావితం కాబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక సంస్కృతిలో ఒకటి రైట్ అయినప్పుడు మరొక సంస్కృతిలో ఒకటి మారిపోతుంది. నైతికత అనేటువంటిది ఒక్కొక్క స్థాయిలో ఒక రకంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ స్థాయిలో ఒకటి రైట్ అయినప్పుడు ఈ స్థాయిలో అది తప్పు కావచ్చు, ఈ స్థాయిలో రైట్ అయినప్పుడు ఈ స్థాయిలో తప్పు కావచ్చు, గమనించండి. ఎందుకంటే నైతికత అనేటువంటిది క్రమంగా ఇది అభివృద్ధి చెందుతూ వచ్చేస్తుంది. అది ఎక్కడదా ఎంతవరకు దారి తీస్తుందా అంటే అది ముందుకు వెళ్ళిపోయేటటువంటి భావన. అందుకే ఇక్కడ మనకు స్థాయిలను ఆధారంగా చేసుకుని దశలను మనం రూపొందించుకున్నాం. ఈ దశలు కూడా మనం 1, 2, 3, 4, 5, 6 నేర్చుకున్నాం. అందుకే ఇక్కడ మనం గమనించండి దీనికి ఉంటుంది. ఉదాహరణకు ఈ దశల గురించి మాట్లాడుకోవడానికి ముందు మనం స్థాయిల గురించి కాసేపు మాట్లాడు. ఎందుకంటే స్థాయి మొదటిది విధేయత శిక్ష, సహజ సంతోష అనుసరణ, సాధన ఉపయోగ దశ, మంచి బాలుని నీతి, ఇక్కడ అధికారము సాంఘిక క్రమాన్ని అనుసరించు నీతి, ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టబద్ధ నీతి, వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ ఆరోది. అంటే ఇట్లా 6 దశలను గురించి మనం ఇప్పుడు ఏం చేయబోతామంటే దీని ఇంకా పూర్తిగా విభజించుకుని అప్లైడ్ పార్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం వివరించుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఒకసారి ఇక్కడ మనం రాశాం చూడండి, 3 స్థాయిలు, 3 స్థాయిలలో 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ, 5వ దశ, 6వ దశ అని మీకు ఉండాలి. విధేయత శిక్ష, సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ దశ, మంచి బాలుని నీతి. చూడండి ఇక్కడ మంచి బాలుని నీతి, అధికారము సాంఘిక క్రమాన్ని అనుసరించి నీతి, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టబద్ధ నీతి, వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. ఇప్పుడు మనం ఇంతకు ముందు మీకు చెప్పా ఒక స్థాయిని అనుసరించి బిట్టుబడినప్పుడు ఎలా మనం రాయాలనేటువంటిది ఇంతకు ముందు మనం గమనించాం. ఉదాహరణకు మీకు చెప్పాను ఇక్కడ ఈ స్థాయిలో శిశువు ఎలా ఆలోచన చేస్తాడు అంటే తనకు పరిసరాల నుంచి వచ్చేటటువంటి పరిణామాన్ని బట్టి కానీ లేదా పరిమాణాన్ని బట్టి కానీ ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచిస్తాడు. అంటే మంచి చెడు తప్పు ఒప్పులలో సరైన దానిని స్వీకరించుకోవడమే కదా మేమనుకున్నాం, మనము నైతికత అనుకున్నాం. ఈ నైతికత మొదటి స్థాయిలో ఎలా ఉంటుందిరా అంటే శిశువుకి, అంటే ఇది దాదాపుగా ఎప్పటి నుంచి ఉంటుంది, ఇక్కడ 4 నుంచి 10 సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడే అవకాశం ఉంది. సమాజం నుంచి లభించేటటువంటి పరిస్థితి తనకు సంతోషాన్ని కలిగిస్తే అది మంచిది, లేదా సమాజం నుంచి మనకు లభించేటటువంటి ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఇబ్బంది కలిగిస్తే అది మంచిది కాదు అని మొదటి స్థాయిలో ఉండేటటువంటి శిశువు భావిస్తాడు. మొదట చూసాం ఇక్కడ మొదటిది విధేయత శిక్ష, ఒబిడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్, ఒబిడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్. ఇక్కడ శిశువు ఏం చేస్తాడు అంటే తనకు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులను దాని పట్ల అయిష్టాన్ని ప్రదర్శిస్తాడు, గమనించండి. ఉదాహరణకు దీంట్లో అప్లైడ్ పార్ట్లో బిట్ ఎలా రావడానికి అవకాశం ఉంటుంది మనకు అంటే ఒక విద్యార్థి ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నాడు, ఎందుకంటే పాఠశాలకు ఆగిపోతే ఇంట్లో నాన్న దండిస్తాడు అనే నెపంతో క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నాడు. ఈ విద్యార్థి కోల్బర్గ్ ఏ దశకు చెందినవాడు, ఏ స్థాయిలో ఉంటాడు అంటారు. మొదటి దశ, మొదటి స్థాయిలో ఉంటాడు, గమనించండి. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం రాసుకోవాల్సిందట. ఒక విద్యార్థి క్రమం తప్పకుండా గుడికి వెళ్తున్నాడు, ఎందుకంటే ప్రతిరోజు గుడికి వెళ్ళకపోతే పరీక్షలలో దేవుడు నన్ను ఫెయిల్ చేస్తాడు అనే ఉద్దేశంతో నేను ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఇది ఎక్కడుంది? విధేయత శిక్ష, గమనించండి. హోంవర్క్ సక్రమంగా చేయకపోతే ఉపాధ్యాయుడు
కొడతాడనే ఉద్దేశంతో క్రమం తప్పకుండా హోంవర్క్ చేసేటటువంటి విద్యార్థి ఏ దశలో ఉంటాడు? మొదటి దశలో ఉంటాడు. గమనించండి, అంటే ఇక్కడ చేసేటటువంటి పనంతా కూడా బాధను తప్పించుకోవడం కోసం, శిక్షను తప్పించుకోవడం కోసం మాత్రం చేస్తాడు, కానీ ఇతర అంశం పరంగా కాదు. రెండోది మంచి బాలుని నీతి, నేస్ ఓరియంటేషన్. ఈ నేస్ ఓరియంటేషన్ లో ఎలా రెస్పాండ్ అవుతాడంటే, ఒక విద్యార్థి ప్రతిరోజు గుడికి వెళ్తాడు, ముందు పూజారి కూర్చొని ఉంటాడు, అంటే గేట్ దగ్గర, లోపల దేవుడు ఉంటాడు, లోపల గర్భగుడిలో దేవుడు ఉంటాడు. పిల్లవాడు గుడి దాటుకుని వెళ్ళగానే దర్శనం చేసుకొని మనం వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకుని వెలుపలకు వచ్చేస్తాం. వీడేం చేశాడు, నేరుగా స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆ గేట్ దగ్గర ఉండే స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ప్రసాదం పెట్టు అన్నాడు. స్వామి ఏమన్నాడంటే, లోపల దేవుడి దగ్గరికి వెళ్ళరా అన్నాడు. దేవుడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలా, ప్రసాదం నీ దగ్గర ఉంది కదా అన్నాడు. లోపల దేవుడు ఉన్నాడు కదరా, దేవుడు నువ్వు ప్రార్థించాలి కదా అంటే, దేవుడిని ప్రార్థిస్తే నాకు ఉపయోగం లేదు, నీ దగ్గర నిలబడుకుంటే నాకు ప్రసాదం వస్తుంది కాబట్టి నేను గుడికి వచ్చా, అసలు ప్రసాదం పెట్టకపోతే నేను ఈ గుడికే రాను అన్నాడు. అంటే ఇక్కడ ప్రతిరోజు గుడికి వస్తున్నాడు, దేనికి? ప్రసాదం అక్కడ ఇస్తారనే ఉద్దేశంతో మాత్రమే గుడికి వస్తున్నాడు. అంటే ఇక్కడ తనకు ఆనందం కలిగించేటటువంటి, సంతోషం కలిగించేటటువంటి పనులకు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి దీన్ని మనం ఈ దశలో ఇలా వాళ్ళ ఆలోచన ఉంటుంది అనమాట. ఒక విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నాడు, ఎందుకు? పుస్తకాలు తాకనే వస్తాడు రోజు. కారణం ఏంటంటే మధ్యాహ్న భోజనం పథకం అమల్లో ఉంది కాబట్టి మధ్యాహ్న భోజనం కోసం మాత్రమే వస్తాడు. ఇతను దేనికి వస్తున్నాడు అంటే, కేవలం చదువు కోసం రావట్లా, మధ్యాహ్న భోజనం కోసం మాత్రమే వస్తున్నాడు. ఇతను కూడా ఇక్కడే ఉంటాడు. గమనించండి, ఇంట్లో తల్లి చెప్పింది ఒక పిల్లాడికి, హోంవర్క్ చేయరా అన్నది, నాకు చాక్లెట్ ఇస్తే నేను హోంవర్క్ చేస్తా అన్నాడు. ఇది దేనికి సంబంధించింది? దీనికి సంబంధించింది సహజ సంతోషం చేసే పనులు, సంతోషం ఆనందం కలిగించే పనులు బట్టి ఆశ్చర్యం చూపిస్తారు. అట్లా మనం వచ్చేటటువంటి బిట్ ఫార్మేషన్ బట్టి మనం దీన్ని చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇదంతా అప్లైడ్ పార్ట్లు అడుగుతాడు కాబట్టి ఆ పార్ట్ని మనం కాస్త జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే ఈజీగా ఇందులో నుంచి బిట్టుకూడదు. నేను ఒక్కొక్క దాన్ని కనీసం 5 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, ఎందుకంటే ఈ ఏరియాలో నుంచి బిట్ లేకుండా పేపర్ ఉండదు కాబట్టి మీరు దాన్ని వీలైనంత వరకు క్యాచ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి. అదే ఇక్కడ మీరు గమనించండి, రెండవ స్థాయి ఉంది. ఇది 11 నుంచి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ స్థాయిలో తనకన్నా సామాజిక పరిస్థితులను బట్టి మారడానికి ప్రయత్నం జరుగుతుంది అన్నమాట ఈ స్థాయిలో. ఈ స్థాయిలో రెండు దశలు ఉన్నాయని మీకు చెప్పాను, మంచి బాలును నీతి, గుడ్ బై మొరాలిటీ అనేటువంటిది దీనికి సంబంధించింది. రెండోది అధికారము అంటే బాధ్యత, సాంఘిక క్రమాన్ని అనుసరించు నీతి, ఓబీడియన్స్ అండ్ సోషల్ ఆర్డర్ టు అథారిటీ అన్నాం. అంటే ఈ దశలో మూడో దశను గమనించడం, సమాజపరంగా మంచి బాలుడు అనిపించుకోవడం కోసం చేసేటటువంటి పనులన్నీ ఇందులో ఈ దశలో ఉంటారు. అంటే వీరు సమాజపరంగా మంచి బాలుడు అనిపించుకోవడం కోసం మాత్రమే చేస్తారు. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, ఒక విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు వస్తున్నాడు క్రమం తప్పకుండా. అందరికన్నా ముందు పాఠశాలకు వచ్చినట్లయితే ఉపాధ్యాయుడు వెరుగోడని, మంచివాడిగా గుర్తిస్తాడనే ఉద్దేశంతో క్రమం తప్పకుండా వస్తున్నాడు. ఈ బాలుడు మూడవ దశలో ఉంటాడు. గమనించు, స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారంటే ఆటలాడుకుంటున్నారు బాగా. కరెక్ట్గా సాయంత్రం 6 టైం, 6 వాళ్ళ నాన్న వస్తాడు ఆఫీస్ నుంచి కాబట్టి పిల్లలు ఇంట్లో వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళి 6 రెడీ చేసి బుక్ తీసుకుని ప్రశాంతంగా చదువుకుంటా ఉంటారు. కరెక్ట్గా 6:30 వాళ్ళ నాన్న రాగానే పిల్లలను చూసి, నా పిల్లలు ఎంత మంచి వాళ్ళు, ఎంత బాగా చదువుతుంటారో అంటాడు. దానికోసం వీళ్ళు చదువుతున్నారు కానీ ఇతర అంశం కోసం కాదు. ఇటువంటి దాంట్లో మనం చాలా జాగ్రత్తగా చూడండి. ఇంకా నాలుగో దశ ఉంది, అధికారము సాంఘిక క్రమాన్ని అనుసరించేటటువంటి నీతి. అధికారం అంటే బాధ్యత, ఎవరు బాధ్యతను వారు నిర్వర్తించాలి, అటువంటి అంశాలు ఇందుకు ఉంటాయి. ఎందుకంటే ఎవరి బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వహించాల్సిందే. సోషల్ ఆర్డర్ని మనం పాటించాల్సి, సాంఘిక క్రమాన్ని అనుసరించడం సోషల్ ఆర్డర్ని మనం పాటించాల్సిందే.